हाय फ्रेंड्स, टुडे पाल पायसम कावाल्सिंदे। फर्स्ट ओक टम्लर पाल तीसुकुनी ओक टम्लर नीलू, इदी फुल फैट पाल काबट्टी ओक टम्लर नीलू पोसा। तर्वाता स्टोव मीद पेट्टुकुनी मुंद्री द्राक्ष बादम यालकुल पोडी कड़ाई पेट्टुकुनी दांट्लो रेंडु टेबल स्पून नेय्यि पोसी दांट्लो मुंद्री वेसी बागा वेगाली। వేగాక కిస్మిస్ వేసి ఎంచుకోవాలి। బాగా వేగిన తర్వాత పక్కన తీసి పెట్టుకోవాలి। ఇప్పుడు వేగిపోయాయి కాబట్టి పక్కన తీసి పెట్టుకోవాలి। అదే బండల్లో అదే సేమియా వేసి బాగా బ్రౌనిష్గా వచ్చేంత వరకు వేయించాలి। బాగా వేగిందంటే టేస్ట్గా ఉంటుంది। దాంట్లో ఒక టంబ్లర్ నీళ్ళు పోసి ఉడికించుకోవాలి। ఇలా ఉడికించుకున్నారంటే పాలు వచ్చి తక్కువ పడుతుంది। మా ఇంట్లో మా బాబు పాలు సరిగ్గా తాగడు, అందుకని మా బాబు కోసం ఇలా ఉడికించుకుంటాం। మీరు కావాలనుకుంటే పాలల్లో వేసి ఉడికించుకోవచ్చు। మా హస్బెండ్కి చాలా ఇష్టం పాల పాయసం అంటే, అండ్ ఈరోజు పౌర్ణమికి పాల పాయసం చేసి నైవేద్యంగా పెడితే చంద్రుడికి ఇంకా మంచిది। ఉడికాక నాకు ఇంకొక స్టవ్లో పాలు కాగుతూ ఉంది, ఆ పాలల్లో తీసివేసుకోను। ఇంకొక పక్క పాలు కాగుతూ ఉంది, ఆ పాలల్లో తీసి సేమియా వేసి బాగా కలపెట్టాలి। బాగా ఉడికాక ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి। ఆ తర్వాత బాదం మిక్సీకి వేసి పౌడర్ చేసుకోవాలి, కొరకొర చేసుకోవాలి। ఆ కొరకొర వచ్చిన దాన్ని పాలల్లో మిక్స్ చేయాలి। మిక్స్ చేసి బాగా కలపెట్టాలి। బాగా కలిపెట్టి ఇప్పుడు ముందరి ద్రాక్ష ఎంచుకుని పక్కన ఉంది కదా, అది తీసి దాంట్లో కలిపేసుకోవాలి। ఇప్పుడు యాలకుల పొడి ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి। యాలకులు అయితే 4-5 వేసుకుని పర్వాలా, నేను ఆల్రెడీ నా దగ్గర యాలకుల పొడి ఉంది కాబట్టి ఒక స్పూన్ వేసుకున్నా, ఒక టేబుల్ స్పూన్ వేసుకుని బాగా కలపాలి। దీనికి మొత్తానికి 1/4 కప్ షుగర్ అయితే సరిపోతుంది। అరకప్ షుగర్ వేసి బాగా కలపెట్టి ఆ చక్కెర అంతా కరిగేంత వరకు బాగా కలపెట్టి దించుకుంటే సరిపోయింది, పాల పాయసం రెడీ। ఈ పాల పాయసం చంద్రుడికి ఎంతో ఇష్టమైంది। పౌర్ణమికి ఈ పాల పాయసం చేసి చంద్రుడికి నైవేద్యంగా పెడితే మీకు అన్ని శుభాలు జరుగుతాయని। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। ఇలా ముందరి ద్రాక్షతో గార్నిష్ చేసుకుంటే పాల పాయసం సూపర్ టేస్టీ పాయసం, టేస్టీ టేస్టీ పాయసం, పాల పాయసం రెడీ।